అమెరికాలో ఏదైనా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అవి హత్యలైనా మత్తు పదార్థాలైనా చివరకు శృంగారమైనా సరే వాళ్ళు కావాలనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా చేసేస్తారు. అలా అని అందరూ చేస్తారని కాదు, మనకంటే కూడా అమెరికాలోనే ఎక్కువ నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. కానీ తెగిస్తే మాత్రం మన ఊహలకు కూడా వారి చేతలు అందవు. ఇప్పుడు అమెరికాలో ఒక మహిళ వార్త వైరల్ గా మారింది. ఆమె ప్రవర్తన సంచలనంగా మారింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ వార్త అందరినీ షేక్ చేసేస్తోంది. ఆమె పేరు టీనా గ్యాంజలేజ్. ఆమెకు 26 ఏళ్ళు. కాలిఫోర్నియా ఫ్రెన్సో కౌంటీ జైల్లో కరెక్షన్ ఆఫీసర్. అంతేకాదు ఖైదీల రీహాబిలిటేషన్ కూడా ఆమెనే చూసుకుంటూ ఉంటుంది. ఈ పోస్టు జైల్ చీఫ్ ఆఫీసర్ తర్వాత అత్యంత ముఖ్యమైన జాబ్. మహిళా అధికారులు పురుషుల జైల్లో పనిచేయడం అనేది అమెరికాలో సర్వసాధారణం. టీనా కూడా కరెక్షన్ ఆఫీసర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితం అతలాకుతలమైంది. ఆమె బాయ్ ఫ్రెండ్స్ టీనాను వదిలేశారు. ఒకరి తర్వాత ఒకరు ఆమె డబ్బును వాడుకునేవారు. అవసరం తీరగానే బ్రేకప్ చెప్పేసేవారు. తాను నిజాయితీగా ఉన్నా మగవారి బుద్ధి సరిగా లేదని టీనా ఆవేదన చెందింది. ఆ తర్వాత ఆమె డ్యూటీని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. పైగా ఆమెకు లైంగిక వాంఛ చాలా ఎక్కువ. టీనాకున్న కామపిచ్చిని తట్టుకోలేకే కొంతమంది ఆమె పార్ట్నర్స్ పారిపోయారనే కామెంట్ కూడా ఉంది. దీంతో ఆమె తాను పనిచేసే జైలులో మగ ఖైదీలను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నించింది. అలాగే ఖైదీలు ఎవరైనా సరే సులువుగా పడిపోతారు. టీనా మంచి అందగత్తె, పైగా పెద్ద ఆఫీసర్. ఆమె పిలిస్తే పరుగున వచ్చేవాళ్లు ఎంతో మంది ఉండేవారు. కానీ జైల్లో శృంగారం చేయడం అంత సులువు కాదు. ప్రతి అడుగుకో కెమెరా ఉంటుంది. బాత్రూముల దగ్గర లేదంటే ఆఫీస్ రూమ్ లో సీసీ కెమెరాలు ఉండవు. ఇంకొన్ని ఖైదీలకు అనుమతి లేని చోట కూడా సీసీ కెమెరాలు ఉండవు. అలాంటి చోటుని ఎంచుకుంది టీనా. ఎలాగైనా తన కామ కోరికలు తీర్చుకోవాలంటే ఖైదీలే కరెక్ట్ అని భావించింది. సిక్స్ ప్యాక్ ఉన్న మంచి అందమైన ఖైదీలను ముందుగానే గమనించింది. వారి కేసులేంటి, వారి మానసిక ప్రవర్తన ఏంటనేది రికార్డ్స్ చదువుకుంది. ఎందుకంటే సైకోలతో పెట్టుకుంటే సీన్ రివర్స్ అవుతుందని టీనాకు బాగా తెలుసు. అందుకే సైకలాజికల్ డిజాస్టర్స్ అలాగే విపరీత ప్రవర్తన ఉండే ఖైదీలతో సంబంధాలు పెట్టుకోవాలనుకుంది. అలా వారం పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ఖైదీని తన గదికి పిలిపించుకుంది టీనా. నాతో శృంగారం చేస్తే, అది కూడా నాకు నచ్చినట్లు చేసి సాటిస్ఫై చేస్తే జైల్లో నీకు ఇంటి కంటే అన్ని సదుపాయాలు కల్పిస్తానని టీనా ఎరవేసింది. కానీ సదరు ఖైదీ మొదట భయపడ్డాడు. సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా టీనా మాట్లాడుతుందేమోనని నో చెప్పేశాడు. వెంటనే నేను అలా చేయలేను, నాకు మరో ఏడాదిలో పెరోల్కు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పాడు. దీంతో ఖైదీలో భయాన్ని పోగొట్టేందుకు అతని ముందే తన గదిలో వెంటనే బట్టలు విప్పేసింది. ఇంకేముంది, సదరు ఖైదీకి మతిపోయింది. నీకు ఏం కావాలో కోరుకో, నీకు కావాల్సింది తీసుకో, నాకు కావాల్సిన శృంగారం ఇవ్వు, ఈ జైలు నీకు స్వర్గంలా కనిపించేలా చేస్తానని రచ్చగొట్టింది టీనా. ఇంకేముంది, నిమిషం కూడా ఆలోచించకుండా ఆమెతో అదే గదిలో శృంగారం జరిపేసి టీనా మనసు గెలుచుకున్నాడు. ఆమె కూడా థ్యాంక్స్ చెప్పేసింది. అయితే తనకు ఒక ఫోన్ కావాలని, తమ వారితో మాట్లాడే ఛాన్స్ ఇప్పించాలని సదరు ఖైదీ టీనాను రిక్వెస్ట్ చేశాడు. సరే అయితే రేపు ఇదే సమయానికి నా గదికి రా, సైకలాజికల్ అసెస్మెంట్ ఉందని ఫామ్ పంపుతాను, వాటిని నింపు, నువ్వు బయటకు వెళ్ళాక సాయం చేయడానికి ఉన్నతాధికారులకు మంచి రిపోర్ట్ పంపుతానని చెప్పింది టీనా. తెల్లవారుజామున తన అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తో సదరు ఖైదీకి ఫామ్స్ పంపించింది. వాటిని నింపి ఆ ఖైదీ టీనా రూమ్ కు చేరుకున్నాడు. డోర్ వేసిన తర్వాత ఇద్దరు గంటసేపు రూమ్ లో ఎంజాయ్ చేశారు. వేరే ఫోన్ను బయట నుంచి తీసుకొచ్చి ఆ ఖైదీ తండ్రితో మాట్లాడించింది. బయట ఈ విషయం చెబితే మాత్రం జైల్లోనే చచ్చిపోతావు, డెడ్ బాడీ బయటకు వెళుతుంది, కాబట్టి ఏం తెలియనట్లే ఉండాలని అతనికి వార్నింగ్ ఇచ్చి పంపించేసింది టీనా. ఇలా దాదాపుగా 6 నెలలు జైలు ఆఫీసులో విచ్చలవిడి శృంగారం జరిపేసింది. అయితే ఆ తర్వాత ఆమె పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. రెండో ఖైదీని టార్గెట్ చేసి తన గదికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొనాలి అని భయపెట్టింది. ఆ ఖైదీ కూడా తాను చేయనంటే చేయనని చెప్పేశాడు. దీంతో అతన్ని టార్గెట్ చేసి భయపడటం మొదలుపెట్టింది. తప్పు చేశావని కరెంటు షాకులు పెట్టిస్తాను, బయట నుంచి డ్రగ్స్ తెచ్చావని శిక్ష పెరిగేలా చేస్తానని సదరు ఖైదీని భయపెట్టి పారేసింది. దీంతో చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా సరే టీనాతో శృంగారం నిరిపాడు. ఆమెకు కావలసినట్లుగా సంతృప్తిపరిచాడు. అయితే ఆ ఖైదీకి మత్తు పదార్థాల అలవాటుంది. దీంతో బయట నుంచి మత్తు పదార్థాలు తెచ్చి అతనికి ఇవ్వడంతో సంతోషంగా నోరు మూసేశాడు. ఇలా వరుసగా ముగ్గురిని జైలులో మెయింటైన్ చేసింది. 2019 మొత్తం జైలులోనే ఇలానే తెగ ఎంజాయ్ చేసేసింది. అయితే ఓసారి బాగా తాగేసిన టీనా ఇద్దరు ఖైదీలను తన గదికి పిలిపించుకుంది. మరో 7 ఖైదీలను కూడా కరెక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఎంక్వైరీ పేరుతో అందరినీ తన రూమ్ లోకి నిలబెట్టింది. అంటే 3 ప్లస్ మరో 7 అన్నమాట. ఆ తర్వాత తామిప్పుడు శృంగారం చేసుకుంటుంటే ఆ మిగిలిన వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేయండి అని వారిని బెదిరించింది. బయట చెబితే ఏమవుతుందో మీకు బాగా తెలుసుగా, నోరు మూసుకుని ఉండాలి. తేడా చేస్తే సెల్ నుంచి బయటకు రాలేరు, చీకటి గదిలో వేయిస్తాను, జైలు సూపరింటెండెంట్ నేను, కూర్చోమంటే కూర్చుంటారు, లెమ్మంటే లేస్తాడు, తెలుసుగా మీకు నా పవర్ అంటూ బెదిరించేసింది.
ఏడుగురు ఖైదీల ముందే ఇద్దరితో శృంగారం, అది కూడా వెచ్చలవిడిగా జరిపింది. ఆ తర్వాత అందరినీ బయటకు పంపింది. అయితే మరో ఖైదీ తన ఇంటికి కాల్ చేయాలి, ఫోన్ కావాలంటే టేనా తిరస్కరించింది. కానీ అక్కడున్న మరో ఖైదీకి మాత్రం ఎంకరేజ్ చేసి సాయం చేసింది. దీంతో సదరు ఖైదీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీనా ఎప్పుడు రైడింగ్స్ జరిగినా కూడా ముందే అందరినీ హెచ్చరిస్తుంటుంది. ఈసారి కూడా సదరు ఖైదీ రూమ్ని వెతికేందుకు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వెళ్లారు. కానీ వాస్తవానికి ఫోన్ ఎప్పుడు అతనికి ఇవ్వదు, మాట్లాడగానే టీనాకు ఇచ్చేస్తాడు. ఆ ప్రైవేట్ ఫోన్ను తన దగ్గరే ఉంచుకుంటుంది. అలా టీనా ఎస్కేప్ అయింది. ఆ ఖైదీపై వచ్చిన ఆరోపణలు తప్పని తేలిపోయాయి. కానీ మరికొద్ది రోజుల తర్వాత సీసీటీవీ కెమెరాల్లో టీనా ప్రవర్తన చాలా మందికి అనుమానం కలిగించేలా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి జైలు ఉన్నతాధికారులు ఆడిటింగ్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఆ కెమెరాల్లో చాలా చోట్ల తన పరిధి కాని చోటుకి వెళ్లడంపై ఆఫీసర్లకు చిన్న అనుమానం కలిగింది. ఆమెను ప్రశ్నించినా సాధారణమైన సమాధానం చెప్పడంతో వదిలేశారు. అలా టీనా అక్కడ కూడా తప్పించుకుంది. ఇక టీనా శృంగారం కోసం తన ప్యాంట్ను చించుకుని సీక్రెట్ జిప్ను ఏర్పాటు చేసుకుంది. ఇలా ఆమె తన గదికి ప్రతిసారి ఇద్దరు ఖైదీలను పిలిపించుకోవటం, వేరే వారితో రహస్యంగా మాట్లాడటం ఇలా చేస్తూ ఉండేది. దీంతో కొంతమంది సీక్రెట్గా ఉన్నతాధికారులకు లెటర్లు రాశారు. ఆ తర్వాత వరుసగా టీనా వ్యవహారంపై విచారణ చేపట్టారు అధికారులు. అలా విచారణ చేపట్టగానే అది మొత్తం పాకిపోయింది. జైల్లో తన పరువు పోయిందనే చిరాకుతో పాటు జైలు శిక్ష పడుతుందేమో అన్న టెన్షన్తో జాబ్కు రిజైన్ చేసింది. కానీ ఆ తర్వాతే అసలు విషయం స్టార్ట్ అయింది. తనకు సాయం చేయకుండా శృంగారం చేయించుకుందనే కోపంతో ఒక ఖైదీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన అధికారులకు పదుల కొద్ది వీడియోలు ఆధారాలుగా దొరికాయి. వాటిలో ఆమె ప్రవర్తన చాలా చిత్రాతి చిత్రంగా ఉంది. జైలు రూల్ బుక్ ప్రకారం అది చట్ట ఉల్లంఘనే. పైగా తనతో శృంగారం నేర్పిందని ఒక ఖైదీ చెప్పడంతో కాలిఫోర్నియా కోర్టు విచారణ చేపట్టింది. ఇక ఆ విచారణలో టీనా కామాగ్నికి బలైపోయిన ఖైదీలు వరుసగా కోర్టుకు తమ వాంగ్మూలం ఇచ్చారు. దాదాపుగా 60 మందికి పైగా టీనా తీరును జడ్జి ముందు ఏకరువు పెట్టారు. ఆమె ఫోన్లు ఇవ్వడంతో పాటు ఆల్కహాల్ బాటిల్స్తో పాటు మత్తు పదార్థాలను కూడా సప్లై చేసిందని చెప్పారు. ఇక ప్రత్యర్థులను గాయపరచడానికి ఏకంగా వారికి బ్లేడ్లు కూడా సరఫరా చేసిందట. వాస్తవానికి బ్లేడ్లు అంత సులువుగా జైల్లోకి వెళ్లలేవు. అలా సాయం చేసి ప్రతిగా రివర్స్ గిఫ్ట్ పేరుతో శృంగారం కోసం తన గదికి పిలిపించుకునేదని న్యాయమూర్తికి చెప్పారు. ఇక ఖైదీలంతా ఎదురు తిరగడంతో తాను తప్పు చేసినట్లు ఒప్పేసుకుంది. ఇక అలా ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీనా కూడా తన తప్పులన్నీ జడ్జికి చెప్పగానే న్యాయమూర్తి ఆమెకు చివాట్లు పెట్టారు. నీవు ఎలాంటి వృత్తిలో ఉన్నావో తెలుసా? ఖైదీలు తప్పు చేసి వస్తే వారిని మంచివారిగా తీర్చిదిద్దాలి. వారు బయటకు వెళ్తే మంచి జీవితం గడిపేలా దారి చూపించాలి. కానీ నువ్వు చేసిన తప్పు సభ్య సమాజానికి సిగ్గుచేటు, ఇది క్షమించరాని నేరం అంటూ 7 నెలల జైలు శిక్ష విధించారు. అంతేకాదు 2 ఏళ్లు ప్రొబేషనరీ శిక్షను కూడా విధించారు. అది కూడా, ఇంతకుముందు నేరం చేయలేదు కాబట్టి వదిలేస్తున్నాను, నీకు బంగారం లాంటి ఉద్యోగం ఉన్నా పాడు చేసుకున్నావు, మరో 2 ఏళ్లు ఉద్యోగం చేసి ఉంటే నీకు ప్రమోషన్ వచ్చేది, నీ జీవితం నువ్వు పాడు చేసుకున్నావని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల కారణంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొందని క్షమించాలని కోరారు ఆమె తరపు న్యాయవాది. దీంతో ఆమెకు తీవ్రమైన శిక్ష విధించకుండా వదిలేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే, తాను పనిచేసిన ఫ్రెన్సో కౌంటీ జైలు మహిళా విభాగంలోకి ఖైదీగా వెళ్ళింది టీనా. మహారాణిలా తిరిగిన చోట ఇప్పుడు ఆమె ఖైదీగా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ రోజుల్లో ఈ క్లియోపాత్రపై మీరేమంటారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.